హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్. ఇప్పుడు మనం ఏ పనికైనా మన సాధారణ చేతుల్ని ఉపయోగిస్తున్నాం కదా. భవిష్యత్తులో బయోనిక్ లిమ్స్ ఉపయోగిస్తాము. ఇవి రోబో చేతుల లాంటివి, గ్లౌజ్ లాగా ఉంటాయి. వీటిని తొడుక్కుని తర్వాత బ్రెయిన్ వీటిని కంట్రోల్ చేస్తుంది. ఇప్పటికే ఇలాంటివి మనం వాడుతున్నాము. ప్రస్తుతం వీటిని ప్రాస్థెటిక్ చేతులు అని పిలుస్తున్నారు. ఈ కృత్రిమ చేతుల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. భవిష్యత్తులో చాలా మంది బయోనిక్ లిమ్స్ ఉపయోగిస్తారట. మామూలు చేతులు చేయలేని ఎన్నో పనులు అవి చేయగలవని చెబుతున్నారు. ఇప్పుడు అడవుల్లో, నగరాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ ఫైటర్లు ఎక్కువగా మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వారు ప్రాణాలు తెగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అణువ్యవసాయిలో మారిపోతుంది. మనుషుల స్థానంలో ఎగిరే పల్లాల్లా వచ్చేస్తాయి. అవే అడవుల్లో మంటల్ని ఆర్పేస్తాయట. ఇందుకోసం సరికొత్త పద్ధతిని ఉపయోగిస్తున్నారు. ఈ దిశగా ఇప్పటికే చాలా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే ఈ మార్పుల్ని మనము చూడొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వస్తే గూగుల్ అసిస్టెంట్ ని అడుగుతున్నాం కదా. భవిష్యత్తులో మనందరికీ తలా ఇద్దరు వర్చువల్ అసిస్టెంట్స్ ఉంటారట. ఆ అసిస్టెంట్ మనలాగే ఉంటారట. మన బదులు వాళ్ళే మీటింగ్స్ లో పాల్గొంటారు. మన పనులు చాలా వాటిని పూర్తి చేస్తారు. చిన్న చిన్న పనులన్నీ వాళ్లకు అప్పగించి పెద్ద ప్రాజెక్టులపై మనం ఫోకస్ పెడతామట. వాళ్ళను డిజిటల్ ట్విన్స్, వర్చువల్ ట్విన్స్ అంటున్నారు. వాళ్ళు మన వర్చువల్ అసిస్టెంట్ గా మారుతారు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్న వివరాలు మనకు ఇస్తూ ఉంటారట. భారతీయుడు సినిమాలో ఓ సీన్ గుర్తుందా? భారతీయుడు తన భార్య వైపు అలా చూడగానే ఆమె వెంటనే బట్టలు సర్దేస్తుంది. తర్వాత డాక్టర్ లో ఇద్దరు వెళ్లిపోతారు. అక్కడ ఆయన ఏమి మాట్లాడుకున్నానే విషయము ఆమెకి అర్థమవుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి కామన్ గా జరుగుతాయట. మనం ఏం మాట్లాడుకున్నానే మన ఆలోచనల ద్వారానే చెప్పాలనుకున్నది చెప్పగలమంటున్నారు. ఇది ఒక రకంగా టెలిపతి లాంటిది. ఇది అమల్లోకి వస్తే ఇక ఫోన్ కాల్తో పని ఉండదు. అయితే దీన్ని అమల్లోకి తేవడానికి ఎలాంటి టెక్నాలజీ ఉంటుంది అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇది ఆల్రెడీ అమల్లో ఉన్నది. ఇప్పటికే చాలా సర్జరీలు రోబోలు పూర్తి చేస్తున్నాయి. అవి సర్జరీలు చేసేటప్పుడు ఎలా చేయాలో డాక్టర్లు ఆదేశాలు ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇది మరింత ముందుకు వెళ్లి పర్సనల్ వర్చువల్ డాక్టర్ రానున్నారు. 2050 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ప్రతి వ్యక్తికి ఓ పర్సనల్ డాక్టర్ రానున్నారు. ఆ డాక్టర్ ఎప్పటికప్పుడు మన ఆరోగ్య వివరాలు సేకరించి అసలైన డాక్టర్ కు సమాచారాన్ని చేరవేస్తారు. తద్వారా మనము మరింత ఆరోగ్యకరంగా మారేందుకు వీలు ఉంటుంది. ఆపరేషన్ లో కూడా రోబో వాడడం బాగా పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్.